శివపురాణం 6వ భాగం. శివుడికి కైలాసానికి వెళ్ళిపోవాలనిపించి నందీశ్వరుడి చేత మేనకా హిమవంతులకు ఆ మాట చెప్పించాడు. మేనకా హిమవంతులు పార్వతిని శివుడి వెంట పంపటానికి సన్నాహాలన్నీ చేశారు. ఆమెకు బట్టలు, పరిచారికలు, గృహోపకరణాలు, ఆమె ఎక్కి తిరిగిన సింహము మొదలైనవి అరణంగా ఇచ్చి శివుడికి అప్పగించి పార్వతిని ప్రేమగా చూసుకో అని చెప్పారు. పెద్ద ముత్తైదువులు పార్వతికి చెప్పవలసిన నీతులన్నీ చెప్పారు. ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకొని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చి మహర్షుల సహాయంతో శివుడు గృహప్రవేశం చేశాడు. 3 రోజుల పాటు శివుడి ఇంట విందులు జరిగాయి. తర్వాత బ్రహ్మ, విష్ణు మిగిలిన వారు శివుడితో వెళ్ళి వస్తామని చెప్పారు. శివుడు వారికి తన ఆహ్వానం అందుకొని వచ్చిన వారందరికీ తగిన కానుకలు ఇచ్చి గౌరవించి పంపేశాడు. పార్వతీ కళ్యాణానికి వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. శివుడు నందీశ్వరుడితో, నందీశ్వర, నేను పార్వతి విశ్రమించి బడలిక తీర్చుకుంటాం, మహాసౌధాన్ని అలంకరింపజేయి అని శివుడు నందీశ్వరుడితో అన్నాడు. నందీశ్వరుడు గణాధిపతులను వెంటబెట్టుకొని మహాసౌధానికి వెళ్ళాడు. ఆ సౌధాన్ని శుభ్రం చేసి పన్నీటితో కడిగారు. జవ్వాది మొదలైన పరిమళ వస్తువులతోనూ, ముత్యపు పొడితోనూ పద్మాల ముగ్గులు పెట్టారు. పగడాలతో తయారు చేసిన మంచం మీద హంసతూలిక తల్పాన్ని అమర్చారు. గోడలకు చిత్రపటాలు తగిలించారు. పానీయాలు, తినుబండారాలు, పువ్వులు, ఫలాలు ఉంచవలసిన చోట ఉంచారు. పడకగది ఎంతో అందంగా తయారైంది. శయ్యాగృహం అందంగా సిద్ధమైందని వినగానే శివుడు నందీశ్వరుడు మొదలైన వారితో, మేం వెళ్ళి పడుకుంటాము, మీరు ఎవరినీ లోపలికి రానివ్వక భవనం అన్ని పక్కలా కాపలాకాయండి అని శివుడు చెప్పి పార్వతిని చెయ్యి పట్టుకొని శయనించటానికి తీసుకుపోయాడు. వారు దాంపత్య సుఖాలలో మునిగిపోయారు. శివపార్వతుల వివాహం వైభవంగా జరిగిపోయింది. ఈ లోపల దేవతలకు తారకాసురుడు పెట్టే కష్టాలు అంతకంతకు మితిమీరిపోయాయి. వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి, ఓ బ్రహ్మదేవుడా, నీ వరాల మూలంగా మేము చెప్పలేని నరక బాధలు పడుతున్నాం, తారకాసురుడు చస్తే గాని మాకు సుఖం లేదు అని దేవతలు మొత్తుకున్నారు. బ్రహ్మ వారితో, నేను తారకుడికి అసాధారణమైన వరాలు ఇచ్చిన మాట నిజమే, కాని వరాలు ఇవ్వక ఎలా తప్పుతుంది? దుర్మార్గులైనా సన్మార్గులైనా కూడా వరాలు ఇచ్చి తీరాలి. దుర్మార్గులనే ఉద్దేశంతో వరాలు ఇవ్వటం మానితే వాళ్ళు తపస్సు మానరు. వారి తపస్సు నుంచి పుట్టిన అగ్ని లోకాలను దహిస్తుంది. లోకాలను కాపాడటానికి వరాలిస్తున్నాను. ఆ వరాల సహాయంతో వాళ్ళు లోకాలను పీడిస్తున్నారు. ఆ కారణంగా వారిని చంపే అవసరం కలుగుతుంది. మనం విష్ణువు వద్దకు వెళ్ళి కష్టాలు చెప్పుకుందాం అని బ్రహ్మ అన్నాడు. అందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి తారకుడు పెట్టే బాధలను గురించి చెప్పుకున్నారు. అందుకు విష్ణువు వారితో, పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకొని దాంపత్య జీవితం గడుపుతున్నారు, వారికి కుమారుడు కలగగానే మీ కష్టాలు తీరిపోతాయి అని విష్ణువు చెప్పాడు. ఆ మాటలకు దేవతలు, శివపార్వతుల దాంపత్యం ఆరంభమై చాలా కాలమైంది, ఇంకా వారికి కొడుకు పుట్టలేదు, నువ్వు వచ్చి శివుణ్ణి చూసి మా గోడు ఆయనకు చెప్పాలని మా ప్రార్థన అని దేవతలు విష్ణువుతో అన్నారు. విష్ణువు బ్రహ్మాది దేవతలను వెంటబెట్టుకొని కైలాసానికి వచ్చాడు. శివుడి భవనం చుట్టూ నందీశ్వరుడు మొదలైన వాళ్ళు కాపలా ఉన్నారు. విష్ణువు నందీశ్వరుడితో, మేము శివుణ్ణి చూడవచ్చాము, మమ్మల్ని లోపలికి వెళ్ళని అని అన్నాడు. శివపార్వతులు లోపల ఏకాంతంలో ఉన్నారు. ఎవరినీ లోపలికి రానీయవద్దని శివుడి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ పాలించటం మా విధి. ఈ కారణం వల్ల మమ్మల్ని మన్నించాలి అని నందీశ్వరుడు విష్ణువుతో అన్నాడు. వాళ్లంతా వచ్చిన పనికి విఘ్నం కలిగింది. దేవతలందరూ ఏమి చేయటమా అని విచారించసాగారు. అప్పుడు విష్ణువు దేవతలతో, పార్థివలింగాన్ని తయారు చేసి శివపంచాక్షరి జపిస్తూ పూజిస్తే శివుడు ప్రసన్నుడై దర్శనమిస్తాడు అంటూ విష్ణువు సలహా ఇచ్చాడు. విష్ణువు చెప్పిన విధంగా దేవతలు అప్పటికప్పుడే మట్టితో పార్థివలింగాన్ని తయారు చేసి
పంచాక్షరీయుక్తంగా భక్తితో షోడశోపచార పూజలు చేసి హరహర మహదేవ శంభో అని గట్టిగా అరిచారు. స్తోత్రప్రియుడైన శివుడు ఇది విని వెంటనే భవనంలో నుంచి ద్వారం వద్దకు వచ్చి, దేవతలారా, నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నారు అని అడిగాడు. బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయనకు నమస్కరించి, ఈశ్వర, తారకుడి దుశ్చర్యలు రోజురోజుకీ మితిమీరిపోతున్నవి. వాడు యజ్ఞయాగాదులు జరగకుండా ఋషులను నానా ఇక్కట్ల పాలు చేస్తున్నాడు. వాణ్ణి చంపటానికి నీ అంశాన ఒక కొడుకును సృష్టించు అని బ్రహ్మ మొదలైన దేవతలన్నారు. బ్రహ్మ ఇతర దేవతలు కోరిన విధంగా శివుడు తన అంశతో మార్గశిర షష్ఠి ధనిష్టా నక్షత్రమందు వృశ్చిక లగ్నాన ఒక పిల్లవాణ్ణి సృష్టించాడు. ఆ పిల్లవాడికి అందమైన 6 ముఖాలు, 12 చేతులు, వజ్ర శరీరము ఉన్నాయి. వాయుదేవుడు ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుపోయి గంగాతీరంలోని రెల్లుదుబ్బలలో వదిలాడు. అప్పుడు మునిభార్యలు 6 గంగాతీరానికి వచ్చి 6 ముఖాల బిడ్డను చూశారు. వెంటనే 6 పాలు చేపాయి. ఆ పిల్లవాడు 6 ముఖాలతో 6 వద్ద పాలు తాగాడు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆ పిల్లవాడికి జాతక కర్మ నామకరణము చేశాడు. ఆ పిల్లవాడే కుమారస్వామి. అతనికి షణ్ముఖుడని, స్కందుడని, గుహుడని అనేక పేర్లు వచ్చాయి. మునిపత్నులు అతనితో, నాయనా, మమ్మల్ని మా భర్తలు వెళ్ళగొట్టారు, మాకేమిటి దిక్కు అని అడిగారు. అందుకు కుమారస్వామి, నేను మీ కొడుకునే, మీరు నాకు తల్లులు, అందుచేత నా వెంటనే ఉండండి అని కుమారస్వామి అన్నాడు. కుమారస్వామి దినదిన ప్రవర్ధమానుడై కొండల మీద తిరిగి ఆడుకుంటూ సింహాలను పులులను పట్టుకుంటూ వాటి మీద ఎక్కి సవారీ చేస్తూ వచ్చాడు. అతనికి శివుడి విల్లు దొరికింది. దానితో అతను బాణాలు వేసి క్రౌంచ పర్వత శిఖరాన్ని ఖండించాడు. అది చూసి ఆ పర్వతం మీద ఉండే రాక్షసులు కుమారస్వామి మీదకి యుద్ధానికి వచ్చారు. కుమారస్వామి వారినందరినీ చంపేశాడు. శివుడి ఆజ్ఞ చొప్పున నందీశ్వరుడు వెళ్ళి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలను గంగాతీరం నుంచి కుమారస్వామిని కైలాసానికి పిలిపించుకువచ్చాడు. కుమారస్వామి తన తల్లులైన 6 కృత్తికలను వెంటబెట్టుకొని పుష్పక విమానంలో వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఎదురు వెళ్ళి కౌగలించుకొని తీసుకువచ్చి సభలో తమ సమీపాన కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ కుమారస్వామి సమీపంలో నిలబడి, పార్వతీ పరమేశ్వరుల్లారా, ఈ కుమారుడు ఈవేళ కైలాసానికి వచ్చాడు. రేపు అతన్ని దేవసేనలకు సేనాధిపతిగా అభిషేకించటం బాగుంటుంది అని బ్రహ్మ అన్నాడు. ఆ మాటకు సభలో అందరూ సంతోషించారు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఉపనయనం చేశారు. అనంతరం బ్రహ్మ పురోహితుడుగా ఉండి కుమారస్వామిని దేవసేనకు సేనాపతిగా అభిషేకం జరిపాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామితో, నాయనా, నువ్వు ఇప్పుడు దేవతల సేనాపతివి. నువ్వు దేవేంద్రుడికి అండగా ఉండి 3 లోకాలను ఆపదల నుంచి కాపాడాలి. దుర్మార్గులను, పాపాత్మలను సంహరించాలి. గొప్పవాడి వనిపించుకొని గౌరవం పొందాలి అని పార్వతీ పరమేశ్వరులన్నారు. స్వర్గంలో విశ్వకర్మ చేత కుమారస్వామికి తగిన భవనాలు కట్టించారు. పార్వతీ పరమేశ్వరులు కుమారుడితో, నాయనా, నీకోసం భవనాలు సిద్ధంగా ఉన్నాయి, నువ్వెళ్ళి వాటిలో నివాసం ఏర్పరచుకో అని అన్నారు. పార్వతీదేవి కుమారుడికి దేవగణాలను కూడా ఇచ్చింది. దేవతలు కుమారస్వామికి అనేకమైన వరాలు, అస్త్రశస్త్ర ఆయుధాలు ఇచ్చి తారకుణ్ణి సంహరించమని ఆశీర్వదించారు. తర్వాత కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలకు మ్రొక్కి తన గణాలతో, మీరు తారకుడి పట్టణాన్ని ముట్టడించటానికి సన్నాహాలు చేయండి అని కుమారస్వామి చెప్పి స్వర్గపట్టణానికి వెళ్ళి తన కోసం నిర్మించిన భవనాలలో ప్రవేశించాడు. అక్కడ సోనితపురంలో తారకుడికి ఈ వార్తలన్నీ అందాయి. శివుడి వీర్యాన పుట్టిన కుమారస్వామిని దేవతలు తమ సేనాపతిగా చేసుకొని తనను చంపటానికి సిద్ధంగా ఉన్నారు. తారకుడు తన మంత్రులను, సేనానాయకులను రప్పించి మన నగరం మీద దాడి జరగబోతున్నట్టు చారుల వలన తెలిసింది. మీరు కూడా ఆ దాడిని ఎదుర్కోటానికి తగిన ప్రయత్నాలు చేయండి
అని తారకుడు మంత్రులకు చెప్పి పంపేశాడు. తర్వాత శివభక్తుడైన తారకుడు పార్థివలింగాన్ని తయారు చేసి పూజకు అవసరమైన పంచ బిల్వాలను, కొబ్బరికాయలను, పంచామృతాలను, పూలను, ఫలాలను, సుగంధాలను సిద్ధం చేసుకుని షోడశోపచార పూజలు చేసి అభిషేకాలు జరిపి ధూపదీప నైవేద్యాలు పెట్టి, ఈశ్వర నిన్ను పూజించాను, పూజకు తగిన ఫలితం ప్రసాదించు అని తారకుడు దన్నం పెట్టాడు. అక్కడ స్వర్గంలో కుమారస్వామి దేవతల గురువైన బృహస్పతి పెట్టిన ముహూర్తంలో రణభేరి వేయించి దేవ రుద్ర వీరభద్ర దేవీగణాలతో యుద్ధానికి బయలుదేరాడు. కుమారస్వామి దేవేంద్రుడు మొదలైన వారితో సోనితపురాన్ని చేరి నగరాన్ని ముట్టడించి దాపుల్లో ఒక శిబిరం ఏర్పాటు చేయించాడు. అతను శిబిరం మధ్యలో దేవేంద్రుడు మొదలైన వారితో సహా కూర్చొని యుద్ధానికి ముందు సంధి ప్రయత్నం చేయటం ఉత్తమమని చెబుతారు. ముందు సంధి రాయబారం పంపుదాం, దానికి మీరేమంటారు అని కుమారస్వామి అడిగాడు. దానికి దేవేంద్రులు సమ్మతించారు. అప్పుడు కుమారస్వామి తన వక్షస్థలం నుంచి పుట్టిన విశాఖుణ్ణి చూసి, విశాఖ, నువ్వు తారకుడి సభకు వెళ్ళి నా మాటగా ఇలా చెప్పు, తారకుడి సమాధానం తెలుసుకొని తిరిగిరా అంటూ కుమారస్వామి విశాఖుడికి తన మాటలు చెప్పాడు. విశాఖుడు వెళ్లేసరికి తారకుడు సభ చేసి తన నగరం ముట్టడి గురించి ఆలోచనలు జరుపుతున్నాడు. అతను విశాఖుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. విశాఖుడు అతనితో, తారక, నువ్వు శివభక్తుడివి, శివపుత్రుడైన కుమారస్వామి నీ వద్దకు నన్ను రాయబారిగా పంపాడు అని విశాఖుడన్నాడు. తారకుడు సంతోషించి విశాఖుణ్ణి కూర్చోమని, నాతో కుమారస్వామి ఏమి చెప్పమన్నాడు, నాకు దేవతలు విరోధులు కాని కుమారస్వామి విరోధి కాడు అని తారకుడన్నాడు. తారక, నువ్వు చాలా కాలంగా 3 లోకాలు ఏలావు, నీ పాలనలో లోకాలు ఏమాత్రం సుఖపడలేదు, ఇక నీవు అధికారాన్ని ఇంద్రుడి పరం చేసి భోగవతీపురానికి వెళ్ళిపో, లేకపోతే కుమారస్వామి నిన్ను నీ వారిని తప్పక చంపి ఇంద్రుడికి నీ అధికారాన్ని ఇచ్చివేస్తాడు, ఈ మాట నీతో చెప్పమని కుమారస్వామి నన్ను పంపాడు అని విశాఖుడన్నాడు. అందుకు తారకుడు మండిపడి, నేను భయపడి రాజ్యం వదులుకోను, రేపు ఉదయం యుద్ధానికి వస్తున్నాను, సిద్ధంగా ఉండమను అని తారకుడు జవాబు చెప్పాడు. మర్నాడు సూర్యోదయం వేళకు 2 పక్షాల సేనలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఉభయ పక్షాల వారు ప్రాణాలకు తెగించి పోరాడారు. తారకుడి పక్షాన బాణాసురుడు, ప్రలంబాసురుడు, జంబాసురుడు, అతిబలుడు, శంభాసురుడు, కుంభాసురుడు మొదలైన వీరులున్నారు. కుమారస్వామి పక్షాన అతనితో పాటు వీరభద్రుడు, అగ్నిహోత్రుడు, ధర్ముడు, సూర్యచంద్రులు మొదలైన వారు ఉన్నారు. యుద్ధం చాలా రోజులు జరిగింది, కానీ తారకుడు ఓడే సూచనలు కనిపించలేదు. దేవతలకు నీరసం వచ్చేస్తున్నది. వాళ్ల ధైర్యం పూర్తిగా అడుగంటిన సమయంలో కుమారస్వామి పాశుపతాస్త్రం ప్రయోగించాడు. అది తారకుడి సేనలపై కొన్ని వేల పిడుగులలాగా పడింది. రాక్షస సేనలు చెల్లా చెదురయ్యాయి. పారిపోక నిలిచిన వారంతా బూడిదైపోయారు. తారకుడు కోపావేశంతో ఇంటికి పోయి శివపంచాక్షరి మంత్రం జపించి ధ్యానంలో ఉండగా అశరీరవాక్కు, తారక, విచారించకు, నీకు మోక్షమిస్తాను అని అన్నది. తారకుడు పూజ ముగించి లింగాన్ని కంఠంలో ధరించి మర్నాడు తిరిగి యుద్ధానికి వచ్చాడు. కుమారస్వామి తారకుడితో యుద్ధం చేశాడు. అతను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు చెక్కు చెదరలేదు. తారకుడి మెడలో ఈశ్వరలింగం ఉండగా అతన్ని ఏ అస్త్రము ఏమీ చేయలేదని నారదుడు కుమారస్వామికి చెప్పాడు. ఈ మాటలు గుర్తుంచుకొని కుమారస్వామి తారకుడి మెడలోని లింగాన్ని ఆగ్నేయాస్త్రంతో కొట్టాడు. ఆ లింగం 5 ముఖాలై కింద పడింది. సూర్యుడు, విశ్వకర్మ మొదలైన వారు వెంటనే ఆ ముక్కలను ఏరి తీసుకుపోయి 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచభీమలింగేశ్వరాలు. తారకుడి మెడలో లింగం ఎప్పుడైతే ముక్కలైందో కుమారస్వామి బ్రహ్మాస్త్రం ప్రయోగించి తారకుణ్ణి సంహరించారు. దేవగణాలు తారకుడి సేనలను చంపుతూ రక్తమాంసాలు తింటూ నృత్యాలు చేశారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. తారకుణ్ణి, అతనితో పాటు అనేక మంది ఇతర రాక్షసులను చంపిన అనంతరం కుమారస్వామి కొంతకాలం స్వర్గంలోనే ఉండి
పార్వతీ పరమేశ్వరులను సేవించాలని బుద్ధి పుట్టి కైలాసానికి వచ్చి అక్కడే ఉండిపోయాడు. ఇంకా ఉంది.